సీఎం క్యాంప్ కార్యాలయంగా వాడరా మీరు ఇక ముఖ్యమంత్రి కార్యాలయం కింద తీసుకురా. గతంలో మనం తమిళనాడులో చూసాం సార్, వేరే చోట నిర్మిస్తారా మీరు? గడి అంటే గడి అంటే ప్రగతి భవనా మీ ఉద్దేశంలో? గడిలు బద్దలు గడి అంటే ప్రగతి భవన్, గడి అంటే కేసీఆర్ కుటుంబం. దీన్ని బద్దలు కొట్టడానికి ఈ రోజు కేసీఆర్ నిన్ను వదిలిపెట్టమంటున్నారు, గడీలు బద్దలు కొడతామన్నారు సార్. గడీలు అంటే ప్రగతి భవన్ ఇవన్నీ చెప్తా ఉన్నారు. పట్టుకోమని వదిలిపెట్టుకోమని మేమే కూడా చెప్తున్నాం. వాళ్ళు మమ్మల్ని పట్టుకోవడానికి అత్తే కదా. కేసీఆర్ అంటే 3-phase కరెంట్, ముట్టుకుంటే షాక్ వచ్చి ఆగమైపోతారు వాళ్ళు. చాలా స్పష్టంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంబేద్కర్కి పూలమాల వేసింది ఫొటోస్ అన్నీ వచ్చినాయి కదా అన్నిట్లలో. ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలు? ఎందుకు ఈ గొబెల్స్ ప్రచారాలు? ఎందుకు ఈ అబద్ధ ప్రచారాలు? ఇంత ఇంత ఆగమాగము అబద్ధాలు ఆడడం ఇక్కడ ఉంటుందా ఈ దేశంలో? ఒకవైపు కొనుగోలు చేయమని గల్లీ నుంచి ఢిల్లీ దాకా స్వయంగా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ధర్నా చేశారు. యావత్ నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు రోడ్ల మీకు వచ్చాం. 4.5 కోట్ల ప్రజల ఇండ్ల మీద నల్ల జెండా ఎగరేశాం. నిరసన తెలియ చివరికి మొత్తం ప్రజాప్రతినిధులు 4-5 వేల మంది పోయి ఢిల్లీలో నిరసన తెలియజేసినాం. మోడీ గారికి పెద్ద అన్న, కేంద్ర ప్రభుత్వం పెద్ద అన్నయ్యా, అన్నం పెట్టేటోడికి సున్నం పెట్టకు, అన్నం పెట్టే రైతులయ్యా, ఉత్తరప్రదేశ్ రైతులకు చెరుకు రైతులకు 10,000 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్టు మా రైతులకు నూకలు అయితే సబ్సిడీ ఇచ్చి ఆదుకోండి అంటే నూకలు దీన్ని బతుకుమని చెప్తారు. తర్వాత అయ్యా మాకు పంజాబ్ తరహా, పంజాబ్ రైతులు మా రైతులుగా, మా పంజాబ్ రైతులే రైతులా, మా రైతులు రైతులు కాదా అని చెప్పి మళ్ళీ మేము పంజాబ్ తరహాలో కొనుగోలు చేయమని చెప్తే, స్వయంగా పార్లమెంట్లో ఎంపీలు గోల చేస్తే, మొత్తం యావత్ తెలంగాణలో నల్లా జెండాలు ఎగిరితే, ముఖ్యమంత్రే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి చరిత్ర తెలంగాణ రాష్ట్రం అసమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులు పోయి ఢిల్లీలో ఎవరు నిరసన తెలియజేయలే. ఎన్టీ రామారావు పీరియడ్లో ఎప్పుడో మాటలు జరిగినాయి. మొత్తం ముఖ్యమంత్రి రోడ్డు మీద వచ్చిన సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మీరు 30 ఏళ్ళ జర్నలిజం ఉంది, ఎప్పుడు లేదు. ఈ విధంగా గడిచిన 6 నెలల నుంచి పంట కొనుగోలు చేయాలంటే చెయ్యమని చెప్పి దున్నపోతు మీద వానబడ్డట్టుగా విననట్టుగా కళ్ళుండి చూడలేని కబోతులుగా, తర్వాత చెవులుండి వినలేక బండపోతుల్లాగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఓరు వాగుబోతు, ఓరు తిరుగుబోతుల్లాగా మాట్లాడుతున్న 4 MPలు, ఓరు ఆంబోతుల్లాగా తెలంగాణ రాష్ట్రం మీద పడుతున్నారు. నేనేమంటున్నా అంటే సోదరి మని మాట్లాడుతూ ఉన్నది, అభినందించమ్మా ఇలా గ్రామ గ్రామాన్ని విజయ్ గారు, మా సోదరి మని మాట్లాడటం మా సోదరి మని చెప్తా ఉంది. సరే అమ్మా దీంట్లో అంటే కొంటున్నాం, కొంటలేమో పక్కన పెట్టు. కాళేశ్వరం జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదమ్మా? 83,000 కోట్లు మేము ఖర్చు పెట్టాం కదా. మరి మీరు కూడా రైతులే కదా, ఈ ప్రాంతంలో మీరు కూడా 4 MPలు ఉన్నారు కదా, మీరు కూడా 3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీ టూరిస్ట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఈ వాగుబోతు తిరుగుబోతు 4 MPలు ఉన్నారు కదా, మీకు కూడా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు? అద్భుతం, నువ్వు మాట్లాడింది ప్రజాస్వామ్యం, నువ్వు మాట్లాడింది రాజ్యాంగం, నువ్వు మాట్లాడింది గొప్పగా ముఖ్యమంత్రిని పట్టుకొని. మీ సంజయ్ రాబే అంటాడు తప్పు కాదు, ముఖ్యమంత్రి గారిని ఒరే అంటాడు, చంపుతా అంటాడు, ఉరికిస్తా అంటాడు, బట్టలు ఉడదీస్తా అంటాడు, ఇదా మీ భాష?